ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిలోనూ చనిపోయేదాకా చిరాస్తిగా నిలిచిపోయే ఒకే ఒక్క మధురమైన అనుభూతి ప్రేమ. కానీ అలాంటి ప్రేమను పొందటం, పొందిన తర్వాత ఆ ప్రేమలో గెలవటం చాలా గొప్ప విషయం. మరి నా కథలో ఆ ప్రేమను గెలిచానా, ఓడిపోయానా? ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఈ కథను మొత్తం వినండి. మీరందరూ థింక్ చేయొచ్చు, అసలు నేను ఈ కథ ఎందుకు వినాలరా అని. నా కథలోని పాత్రలకు లేదా ఏదో ఒక సన్నివేశానికి మీరు ష్యూర్గా రిలేట్ అవ్వచ్చు. అలా రిలేట్ కాకపోయినా అట్లీస్ట్ ఈ కథను ఎంజాయ్ చేయగలరు. నాది వైజాగ్. మనలో చాలామందిలా నేను కూడా చదువుకున్న చదువుకి సంబంధం లేని జాబ్ చేస్తున్నాను. అంటే బీటెక్ చదువుకున్నా కానీ పనిచేస్తుంది మాత్రం ఒక రేడియో స్టేషన్లో రేడియో జాకీగా. ఇకపోతే ఏ పని చేసినా మనసుకు నచ్చిన పని చేయాలనే లాజిక్ ఫాలో అవుతూ ఉంటాను. కాబట్టి ఈ ప్రొఫెషన్ని నేనే ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను. రొటీన్గా మార్నింగ్ 9:30 నుండి 6:30 వరకు చేసే జాబ్ అయినా రోజు కొత్త కొత్తగా అప్డేట్స్ ఇవ్వడం, కొత్త కొత్త కాలర్స్తో మాట్లాడడం వల్ల నేను ఎప్పుడు బోర్ కానీ లేదంటే ఏంట్రై బ్రతుకు అని ఫీల్ అయిన రోజే లేదు. ఇలా ఎంతో హ్యాపీగా సాగిపోతున్న నా లైఫ్లోకి ఒకరోజు ప్రేమ అనే చాప్టర్ ఓపెన్ చేయడానికి నా లైఫ్లోకి వచ్చింది స్వేచ్ఛ. నేను రోజులు ఆ రోజు కూడా నా ఆఫీస్కి పికప్ చేసుకోవడానికి వస్తాను అని నా ఫ్రెండ్ కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడే హడావిడిగా బస్టాప్కి వచ్చి నిలబడి టెన్షన్తో బస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎందుకో మొదట అమ్మాయి కళ్ళను చూశాను. నిజంగా చెప్తున్నాను, కొంతమంది కళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది అంటారు, అండ్ ఆ అమ్మాయి కళ్ళలో స్పార్క్ నా గుండెల్లో గుచ్చుకుంది. అసలు ఐ జస్ట్ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ హర్. అలా చూస్తుండగా తను సడన్గా నా వైపు చూసింది. ఇంకా మనం అయ్యో బాబోయ్ చూసేసింది అని అనుకుని చూపు తిప్పేశాను. అప్పుడే తనకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ని చాలాసేపు చూసి తర్వాత లిఫ్ట్ చేసింది. హలో. అవతల సైడ్లో ఎవరో తెలియదు కానీ, బట్ తను చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతుంది. అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? అప్పటిదాకా అందమైన నీలి ఆకాశంలో కనిపించిన ఆ కాంతిలో నుండి సడన్గా వర్షపు బిందువులు రాలడం చూశాను. సారీ, కొద్దిగా పొట్టిగా వెళ్ళిపోయాను. యాక్చువల్లీ తను ఏడవడం మొదలుపెట్టింది. ప్లీజ్ దయచేసి అలా చేయకు. హలో హలో హలో. ఛా. ఇప్పుడు తన ప్రాబ్లం ఏంటి అని అడిగానంటే, నీకెందుకు పని చూసుకో అంటే చండాలంగా ఉంటుంది మనకే, ఏం చేయడం. అయినా లేక లేక మనకు అమ్మాయి నచ్చింది, అండ్ తనను కలిసిన ఫస్ట్ పరిచయమే తను బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే బాగోదు కదా అని సిగ్గు పక్కన పెట్టి మిగతావన్నీ అవతలకు నెట్టి తనతో మాట్లాడాను. ఎక్స్క్యూజ్ మీ, ఒరే నీళ్ళు నువ్వు పీల్చుకోవడం కాదురా, కాస్త గట్టిగా పిలువురా. ఎక్స్క్యూజ్ మీ అండి. చెప్పండి. సారీ ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని చూస్తే బాధపడుతున్నట్టున్నారని నాకు అర్థమైంది. అది ఎందుకో తెలుసుకోవచ్చా, ఇఫ్ యూ డోంట్ మైండ్? అంటే మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేదంటే ఇట్స్ ఓకే. యాక్చువల్లీ 3 డేస్కి ఒకటి నాకు కాల్ చేసి చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. వాడిని పెళ్లి చేసుకోవాలని లేదంటే మా ఇంట్లో వాళ్ళని ఏదో చేస్తానని బెదిరిస్తూ ఉన్నాడు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, లేదంటే వాడి నంబర్ బ్లాక్ చేయండి, ఆర్ ఇంకోసారి కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండండి, బెటర్. వాడే ఆపేస్తాడు మీకు కాల్ చేయడం. అమ్మో పోలీసా, వద్దండి, నాది అసలే ఈ ఊరు కాదు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అంతా మా ఇంట్లో తెలిస్తే బాధపడతారు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్న జాబ్ని కూడా వదిలేసి ఇంటికి వచ్చేయమని చెప్తారు. అండ్ నంబర్ అంటారా, ఆల్రెడీ చాలాసార్లు బ్లాక్ చేశా, బట్ వాడు కొత్త కొత్త నంబర్స్ నుండి నాకు కాల్ చేస్తూ ఉన్నాడు. సో ఏం చేయలేకపోతున్నా. ఓకే, అది విషయమైతే. అవును, వాడు ఇంత చేస్తున్నా మీకు కోపం రావటం లేదా? పైగా ఏడుస్తున్నారు కూడా. కోపం రాలేదా అని అడుగుతున్నారా? వాడిని చంపేయలేనంత కోపం ఉంది, కానీ ఏం చేయగలను చెప్పండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి. ఏంటో చెప్పండి. ఈసారి వాడు కాల్ చేసేదాకా కాకుండా మీరే వాడికి ఇప్పుడు కాల్ చేసి మీ కోపం మొత్తం ఒక్కసారిగా వాడికి చూపించండి. అమ్మో నేను కాల్ చేసి వాడితో మాట్లాడమా, అది చాలా కష్టమండి. మీరేంటి ఇలా భయపడుతున్నారు? మీకు ఒక కథ చెప్పనా? ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సాధారణంగా సింహాన్ని మనమంతా మృగరాజు అని అంటాము, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సింహం చాలా సాధువుగా పెరిగి దాని శక్తి ఏంటో దానికి తెలియకుండా ఉంటుంది.
ఈ విషయం గమనించిన ఒక జింక రోజు ఆ సింహం దగ్గరకు వచ్చి బెదిరించి వెళ్ళేది. అప్పుడు ఆ సింహం వెళ్ళి భయానికి దాక్కుంటూ ఉండేది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు సింహం, నేను ఈ అడవిలో ఉన్నంత వరకు మనకి టార్చర్ తప్పదు, ఈ అడవిని ఎలా అయినా వదిలేళ్ళిపోవాలి అని ఆలోచించి ఎంతో బాధతో గట్టిగా గర్జిస్తుంది. అప్పుడు ఆ గర్జన శబ్దం వినగానే దాని చుట్టుపక్కన ఉన్న కొన్ని జంతువులు భయంతో పరుగులు తీయడం స్టార్ట్ చేశాయి. అది చూసిన ఆ సింహానికి అప్పుడు అర్థమైంది, ఓహో మన స్ట్రెంగ్త్ గర్జించడం అన్నమాట. ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఆ జింక నాతో రోజు ఆడుకుంటూ ఉన్నింది. ఈ విషయం సింహం రియలైజ్ అయింది. ఆ మరుసటి రోజే జింక ఉన్న ప్లేస్కి సింహం స్వయంగా వెళ్ళి తనలో ఉన్న కోపం మొత్తం ఒక్కసారిగా గర్జన రూపంలో బయటకు పెట్టింది. ఆ సౌండ్ భయానికి ఆ జింక ఆ అడవి నుండే పారిపోయింది. ఇక్కడ మన సొసైటీలో కూడా అంతే. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క సింహం లాంటిది. వాళ్లకు వాళ్ళ శక్తి తెలిసిన రోజు ఇలాంటి జింకలను తరిమి కొట్టచ్చు. చాలా కరెక్ట్గా చెప్పారు. అయినా ముక్కు మొహం తెలియని వాడి కోసం నేను బాధపడ్డమేంటి? ఇప్పుడే వాడి కథ తేలుస్తా. ఆ విధవ నా కాల్ కట్ చేస్తున్నాడు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. రే, నువ్వు అసలు మగాడివేనారా? హే, నేను చెప్పేది ముందు విను. నీకు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడరా విధవ. రే, నీ వల్ల అయింది చేసుకో. నా కాల్ కట్ చేస్తాడా వాణ్ణి? అయ్యో ఆగండి, అది నా ఫోన్. అసలే కొద్దిగా కాస్ట్లీ ఫోన్, ఇలా ఇవ్వండి. కాస్త కూల్ కూల్ అవ్వండి. అమ్మో, ఇంత అగ్రెసివ్ అయిపోయారేంటండి? నాకు తెలిసి ఈ పాట వాడు మీ మాటలకి ఉరేసుకుని ఉంటాడు తప్పకుండా. నిజంగా అసలు నేను మాట్లాడుతుంటే వాడికి అసలు మాటలు రావడం లేదు. భయానికి కాల్ కట్ చేశాడు. మీరు హ్యాపీయే కదా, ఇక ఫ్రీగా మీ పని మీరు చేసుకోండి. ఇంక అస్సలు వాడు మీ జోలికి రాడు. రియల్లీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మైండ్ అన్న మనసు చాలా ఫ్రీగా ఉంది. అయినా మన కన్నీరు చాలా విలువైనది, దాన్ని ఇలాంటి వేస్ట్ కాళ్ళ కోసం వృధా చేయకండి. అర్థమైందా? అబ్బా, ఇన్ని రోజుల్లో నా ప్రొఫెషన్ ఫస్ట్ టైం నాకు యూజ్ అయింది. రే, నువ్వు తోప్రా. అరే ఏరా, నిన్నే వచ్చేసావా? త్వరగా వచ్చి బైక్ ఎక్కుతావా? ఆల్రెడీ లేట్ అయింది, మళ్ళీ మన బాస్ దుబ్బుతాడు. ఓకే అండి, దెన్ బాయ్. నాకు ఆఫీస్కి టైం అయింది, మనం మళ్ళీ మీట్ అవుతాం. హో సారీ, నా వల్ల మీకు లేట్ అయినట్టుంది. మీరు వెళ్ళండి, బాయ్. అసలు ఇలాంటి ఒక రోజు నా లైఫ్లో కూడా వస్తుందని అస్సలు అనుకోలేదు అనే హ్యాపీనెస్తో మా వాడి బైక్ ఎక్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాను. బట్ యూజువల్గా మన అబ్బాయిలకు ఒక వీక్నెస్ ఉంటుంది, అదే క్రాస్ చెక్ చేసుకోవడం. అంటే మనకు తన మీద ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది, మరి తనకు మన మీద ఏమైనా ఫీలింగ్ ఉందేమో అని చెక్ చేసుకోవడానికి అలా బైక్ నుండి ఒక్కసారి వెనక్కు తిరిగి ఒక స్మైల్ ఇచ్చాను. అక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? తను అక్కడ లేదు. ఒక్క నిమిషం, తను అక్కడ లేదు అంటే అక్కడ నుండి వెళ్ళిపోయింది అని అర్థం. మళ్ళీ మాయమైపోయిందని అనుకునేరు. మనం ఇక్కడ పక్కా లవ్ స్టోరీలో ఉన్నాం, హారర్ స్టోరీలో కాదు. అది ఆ రోజు జరిగిన విషయం. ఆ తర్వాత రోజు నుండి అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. బట్ అది తెలుసుకోవడానికి సెకండ్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే.